నమామి భారత్ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రస్థానం ముగిసింది. ఇవాళ కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. మరి తొలిసారి ఒక తెలుగు సీజీఐ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించున్నారు. అయితే రామ్నాథ్ కోవింద్ కు రాజ్యాంగం పట్ల ఉన్న విధేయత ముర్ము చూపుతారు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే త్వరలో దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు కూడా రానున్నాయి. మరి ఆ సమయంలో రాష్ట్రపతి కీలకంగా వ్యవహరించున్నారు. దానికి తోడు దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా తన రాజకీయ దక్షతను చూపించున్నారు. మరి రాబోయే కాలంలో సవాళ్లను ఆమె ఎంత సామరస్యంగా ఎదుర్కొన్నారు, రాజ్యాంగ విలువలు కాపాడటం తెలిసిన ఆమె దక్షతకు ఆమె సాటం చెప్పాలి. అయితే ఇంతకాలం రాజకీయాల్లోనూ రాజ్యాంగ పరిరక్షణలోనూ ఆరితేరిన ముర్ము ఇప్పుడు రాజ్యాంగ రక్షకురాలిగా ఎలా వ్యవహరించున్నారు అని విశ్లేషకులు లోతుగా ఆలోచిస్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె రాష్ట్రపతిగా తొలి ప్రసంగం చేస్తారు. ఇంతకు అసలు ఆ ప్రసంగంలో ఏ ఏ అంశాలుంటాయి, దేశానికి ఆమె ఎలా దిశానిర్దేశం చేయనున్నారు, ఈ విషయాలన్నీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రానున్నాయి? రాష్ట్రపతి పదవి అనేటువంటిది రాజ్యాంగ అధినేత పదవి. మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటు, ఉభయ సభలు, మరి క్యాబినెట్ ఇవి ఏవైతే తీసుకునేటువంటి నిర్ణయాలు సమీక్షించి మరి వారు నిర్ణయం తీసుకుంటారు. వారు ఆమోద ముద్ర వేసేటువంటి అధికారం వారికి ఉంది. త్రివిధ దళాల అధిపతిగా ఈ రాజ్యాంగం వారికి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి. దేశ ప్రథమ పౌరులుగా వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతారు. ఇకపోతే వారు ఏదైతే గిరిజన పుత్రికగా, ప్రథమ గిరిజన పుత్రికగా ఈ యొక్క స్థానాన్ని అధిరోహిస్తున్నటువంటి మొట్టమొదటి గిరిజన పుత్రిక వారు. ఈ సందర్భంగా మనము గిరిజనులకు సంబంధించినటువంటి అభ్యున్నతి గురించి రెండు విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. దేశ స్వాతంత్రం తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా గిరిజనులకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో పోనటువంటి పరిస్థితి ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1999లో ప్రత్యేకంగా గిరిజన మంత్రిత్వ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2023లో మరి గిరిజనుల అభ్యున్నతి కోసం మరి కమిషన్ను, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం సార్. అదే రకంగా నిధుల కేటాయింపు విషయంలో మరి భూరిగా నిధులు 24 రెట్లు పెంచి 21,000, ప్రస్తుత ప్రభుత్వం 21,000 కోట్ల గిరిజనులకు కేటాయించినటువంటి నిధులను 86,000 కోట్లకు పెంచినటువంటి పరిస్థితి. మరి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో 1,35,00,000 టాయిలెట్ల నిర్మాణాన్ని గిరిజన ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. అదే రకంగా మరి 85,00,000 హెల్త్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కింద అందించడం. మరి అదే రకంగా అనేకమైనటువంటి అంశాల విషయంలో మరి ఇవాళ వేగంగా అభివృద్ధి కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఎంపికైనటువంటి రాష్ట్రపతి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మరి ఈ రకంగా ఏదైతే వీరి మధ్య సమన్వయం సరైనటువంటి దిశలో ఈ దేశాన్ని నడిపించడం కోసం అవసరం. ఆ రకమైనటువంటి సమన్వయం ఇవాళ వారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, 2023లో భారతదేశ జనాభా చైనా జనాభాను దాటి ప్రపంచంలో 1 జనాభా దేశ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతున్నటువంటి తరుణం ఇది. అంటే 1 స్థానం అనేటువంటిది జనాభా పెరుగుదల విషయంలో ఇది మనకు ప్రతిష్ట తెచ్చేది కాదు, ఇది మనకు సమస్యలు తెచ్చేటువంటిది. ఎందుకంటే భూభాగం పెరగదు, మరి లేకపోతే వనరులు పెరగవు, కానీ జనాభా మాత్రం పెరుగుతారు. ఒక దశలో 70 కోట్లు భారతదేశ జనాభా ఉంటే మరి
వంద కోట్లు చైనా జనాభా ఉన్నటువంటి పరిస్థితులల్లా ఇవాల మనం వచ్చే సంవత్సరం ఆ జనాభా చైనా జనాభాను అధిగమించేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ప్రమాద ఘంటికలకు చిహ్నం మరి ఇటువంటి దాన్ని దేశం భవిష్యత్ తరాలను సురక్షితం చేయడం కోసం భవిష్యత్ తరాలకు ఉన్న వనరులను సమృద్ధిగా పంచడం కోసం వాళ్ళను మరి ఉపయోగ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళగా తీర్చిదిద్దడం కోసం ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురుకాకుండా ఉండడం కోసం జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది అవసరం ఈ రకమైనటువంటి విషయాలు గాని మరి జమిలీ ఎన్నికలు అనేటువంటి మరి ప్రతి సంవత్సరంలో రెండు సార్లు ఎక్కడో ఒక్కక్కడ ఏదో ఒక రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఆ ఎన్నికల కోసం ప్రభుత్వాలు మరి ఏదైనా ఈ దేశ అభివృద్ధి కోసం అవసరం వస్తే చేదుకులకన మింగేటువంటి పరిస్థితికి మరి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసేటువంటి దాని కోసం అభివృద్ధి కోసం బాటలు వేయడం కోసం అవరోధంగా పరిణమిస్తారు ఒక దిక్కు వ్యయం మరొక దిక్కు ఈ రకమైనటువంటి ఎన్నికల కోసం ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి తీరు ఈ రెండింటిని నిరోధించాలంటే జమిలీ ఎన్నికలు అవసరం అది ఇప్పుడు ప్రస్తుతం లా కమిషన్ ముందట ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాల మీద మరి క్షేత్రస్థాయి నుంచి అక్కడుగు నుంచి వచ్చే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించబోతున్నటువంటి మరి ద్రౌపది ముర్ము గారు అనుభవం పెద్దది మరి ప్రత్యక్షంగా వారు అనుభవించినటువంటి స్థితి నుంచి దశకు వచ్చారు ఒకవైపు దేశ ప్రధానమంత్రి ఆ రకమైనటువంటి దాని నుంచి వచ్చారు మరి వీరిద్దరి ఆలోచన తీరు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అటువంటి దిశలో మరి ఈ ప్రభుత్వము అటు రాజ్యాంగ అధినేత మరి సరైనటువంటి దిశలో ఈ దేశాన్ని నడిపించడానికి ఇది ఒక సరైనటువంటి సమయం లక్ష్మీనారాయణ గారు మరి రాజ్యాంగ పరిరక్షణకు ఆమె ఎంచుకున్న పందా ఏంటి మరి పీఠానికి వన్నెతేస్తారా అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తారా ప్రస్తుతం మరి ప్రతిపక్షాలకి ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారు అధికార పక్షానికి మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటారు అంటే వారు గతంలోనే వారి జీవితంలో ఒక టీచర్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఒక కౌన్సిలర్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆదర్శ ఎమ్మెల్యేగా మరి ఆమె వారు అవార్డు అందుకున్నటువంటి పరిస్థితులు ఉంది పురస్కారాన్ని అందుకున్నటువంటి పరిస్థితి కూడా అంటే వారు సమర్థతకు అది గీటు రాయి ఆ రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి గిరిజన పుత్రిక ఇవాళ రాష్ట్రపతిగా అధిరోహించబోతున్నటువంటి స్థానాన్ని అధిరోహించబోతున్నటువంటి ద్రౌపది ముర్ము గారు మరి మొన్నటి వరకు రామ్నాథ్ కోవింద్ గారు అదే రకమైనటువంటి రీతిలో పనిచేసి దేశానికి దేశ అధినేతగా రాజ్యాంగ అధినేతగా వారు మరి వ్యవహరించడం జరిగింది ఎటువంటి సంశయము మరి ఇవాళ ద్రౌపది ముర్ము గారు విషయంలో కూడా లేదు ఎందుకంటే వారి సమర్థత అనేటువంటిది గతంలోనే ప్రూవ్ అయింది మరి ప్రశంసించబడ్డది కూడా ఈ రకమైనటువంటి స్థితిలో ఖచ్చితంగా మంచి దేశానికి మొట్టమొదటి గిరిజన మహిళ మొట్టమొదటి రాష్ట్రపతిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు ఈ నేపథ్యంలో ఆవిడ ఎటువంటి విశిష్టాధికారాలు వినియోగించున్నారు అనుకోవచ్చు రాష్ట్రపతి నియామకాన్ని ప్రశ్నించడం అనేటువంటిది ఆవేదన కలిగించే అంశం ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు మరి వారు ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతి పదవి రాష్ట్రపతిని మరి ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడమే ఇది సమంజసం అలాగే లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రపతికి కార్యనిర్వహణాధికారంలో కానివ్వండి శాసన నిర్వహణాధికారంలో కానివ్వండి ఆర్థిక నిర్వహణాధికారంలో తనదైన మార్కు చూపించే అవకాశం ఉందంటారా ముర్ము గారు అంటే ప్రభుత్వాలు
సమంజసంగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉంటాయి. తప్పనిసరిగా సమంజసమైన సముచితమైనటువంటి ఆలోచన, స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఉంటే దాన్ని సమీక్షించమని ప్రభుత్వాన్ని కోరడానికి రాష్ట్రపతికి నిస్సందేహంగా అధికారం రాజ్యాంగం పొందుపరిచింది, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితులు వస్తాయని అని నేను భావించడం లేదు. కానీ అటువంటి పరిస్థితులు ఒకవేళ సలహా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నా, ఒకవేళ సమీక్షించమని ప్రభుత్వాన్ని కోరాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ ఉత్పన్నమైనా, తప్పనిసరిగా తన కర్తవ్యాన్ని నిస్సందేహంగా, నిస్సంశయంగా, నిష్కర్షగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం వారిది. అంటే రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంప్ కాదు, వాస్తవ కార్యనిర్వహణాధికారి ఆమె, ఒరిజినల్ పవర్ హౌస్ వారే అనేది నిరూపిస్తారా, లేక ప్రలోభాలు ఏమైనా ఉంటాయంటారా ఆవిడపై? అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఈ రాజ్యాంగం రాష్ట్రపతి పదవిని గత ఇందిరాగాంధీ హయాంలో మరి ఎమర్జెన్సీ విధింపుకు రాష్ట్రపతి ముద్ర వేసేటువంటి పరిస్థితి. మరి ఆ రోజు కోర్టు తీర్పుకు భిన్నంగా, హైకోర్టు తీర్పుకు భిన్నంగా ఆ రోజు వ్యవహరించడం ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఈ దేశానికి, దేశం మీద చీకటి రాజ్యాన్ని కొంతకాలం పాటు చీకటి రాజ్యాన్ని రుద్దడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజల కోసం, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఈ రకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి ప్రతిపక్షాలతో కూడా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో అటువంటి బాధ్యతాయుతంగా వ్యవర్తిస్తూ సమర్థవంతంగా పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మోదీ గారి నేతృత్వంలో మరి ఆ రకమైనటువంటి సంశయాలకు అవకాశం ఉండదు, అటువంటి పరిస్థితులు ఉత్పన్నంగా అనేటువంటిది స్పష్టం. అంటే మనం గమనించినట్లయితే పార్లమెంటు ఉభయ సభల్లో మరి ఏదైనా బిల్లు తీసుకొస్తే కేవలం రాష్ట్రపతి ఆమోద ముద్ర పడినప్పుడే దాని ఆ బిల్లు అనేది పరిపూర్ణమవుతుంది. ఈ నేపథ్యంలో ఆవిడ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైనటువంటి విధానాల నిర్ణయాలు కానీ, చట్టం బిల్లులు ఆమోదించి రాష్ట్రపతికి పంపడం కానీ చేస్తారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాటి మీద చర్చ సమర్థవంతంగా, నిర్మాణాత్మకంగా చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు కొన్నిసార్లు అవసరం వస్తే సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంకా మరింత దీని మీద అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితులు, అంటే అటువంటి సందర్భంలో సెలెక్ట్ కమిటీకి పంపించి మరి దాన్ని కొంత ఆలస్యంగానైనా ఇంకా మరింత క్షుణ్ణంగా అధ్యయనం జరిగిన తర్వాత వాటిని మళ్ళీ పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదిస్తుంది. పార్లమెంటు మరి ఆమోదించిన తర్వాత అటువంటిది రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయడం జరుగుతుంది. మరి ఇంకా ఏమన్నా ఇంకా దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంటే మరి ప్రభుత్వానికి రాష్ట్రపతి గారు పంపే ఆస్కారం. నేను అనుకుంటాను ఇంత క్షుణ్ణంగా చర్చ జరిగిన తర్వాత, ప్రజా శ్రేయస్సు కోసం పార్లమెంటు నిర్ణయం తీసుకున్న తర్వాత సహజంగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఏదన్నా భిన్నమైనటువంటి అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే నిస్సందేహంగా వర్తుడంగా వ్యవహరిస్తుంది. లక్ష్మీనారాయణ గారు, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముర్ము ప్రజల్లో ఎటువంటి స్ఫూర్తి నింపనున్నారంటారు? ఇవాళ దేశ జనాభాలో 9% గిరిజనులు ఉన్నటువంటి పరిస్థితి, ఈ 9% గిరిజనులు ఉన్నటువంటి స్థితిలో మరి ఇప్పటికి కూడా అడవులలో బతుకు గడుపుతూ మరి జాతీయ జనజీవన స్రవంతిలో రావడానికి ఇంకా అనేక కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది.
గత ప్రభుత్వాలు కొన్ని పూర్తి సమగ్రంగా ఆలోచన చేయలేదేమో అనిపిస్తుంది. సమగ్రమైన ఆలోచన చేసినా అవి సరిగ్గా అమలు కాలేదనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఆనాడు ఉన్నటువంటి దేశ ప్రధానమంత్రి నేను రూపాయి కిందికి పంపిస్తే 15 పైసలు మాత్రమే నిర్దేశించినటువంటి లక్షలు లక్షలకు చేరుతున్నాయి అని చెప్పడం జరిగింది. అంటే 85 పైసలు దుబారా అయినటువంటి పరిస్థితి నుంచి ప్రతి పైసా సమర్థవంతంగా వినియోగమై మరి విద్య వైద్యం నీడ ఇటువంటి ఉపాధి ఈ అవకాశాలన్నీ కూడా మరి ఈ యొక్క 9% జనాభాకు అందించడంలో సమర్థవంతంగా కార్యక్రమాల రూపకల్పన అదే రకంగా అమలు అనేటువంటిది అవసరం. ఆ రకంగా 8 సంవత్సరాల నుంచి మరి అటల్ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి అధినేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిండు మరి రాజ్యాంగాన్ని సవరించి గిరిజన కమిషన్ కూడా ఏర్పాటు చేసిండు. ఆ రకంగా వాళ్ళకు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి రీతిలో ఆ రోజు మార్పులు చేసి అభివృద్ధికి బాటలు పరిచారు. ఆ బాటలో వేగంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం కదులుతుంది మోదీ గారి నేతృత్వంలో. మరి వాళ్ళ కేటాయింపులు కానీ మరి మౌలిక సదుపాయాలు ఇళ్ల నిర్మాణం 35 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే జరిగింది. మరి అదే రకంగా కోటికి పైగా కనీస అవసరమైనటువంటి వ్యక్తిగత టాయిలెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యం విషయంలో 85 లక్షల కార్డులు ఆయా కుటుంబాలకు అందించడం జరిగింది. ఇంకా వారు ఉన్నటువంటి స్థితిని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. స్కాలర్షిప్లు పెంచినా కూడా మరి ఇంకా వారి స్థితి మెరుగుపరచడం కోసం అవసరమైనటువంటి కృషి ఇది నిరంతరం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిరంతరం పెద్ద ఎత్తున ఈ యొక్క కృషికి మనం పాటు పడాల్సినటువంటి అవసరం. రైట్, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. లాల్.